గుడ్ మార్నింగ్. ముఖ్యంగా తెలంగాణలో కవిత బెయిల్ రావాలని బీఆర్ఎస్ నేతలు కోరుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా తండ్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా కవిత బెయిల్ రావాలని పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకుంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఇదంతా కూడా ప్రేక్షక మహాశయులకు వ్యూవర్స్కు అన్నీ కూడా తెలుసు. ముఖ్యంగా మన ఈరోజు అంశం ఏంటంటే 13/8/2024 నిన్న కవితకు బెయిల్ వేసినప్పుడు, బెయిల్ పిటిషన్ మూవ్ చేసినప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే 2 ED & CBI వరకు నోటీసులు పంపించింది. ఈ నెల 20వ తారీఖున హీరింగ్ చేస్తాం, అప్పటికల్లా మీరు ఆ నోటీసులు తీసుకొని దాన్ని కౌంటర్ దాఖలు చేయాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇది ఒక అంశం. మనం గతంలోనే గత వారం చెప్పినాం, కొంత బెయిల్ వచ్చేదానికి అడుగులు పడుతున్నాయి. శిశోడి అని బెయిల్ మీద సుప్రీంకోర్టు వదిలింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ కేజ్రీవాల్ కూడా బెయిల్ పిటిషన్ మూవ్ అయితే ఆయన కూడా బెయిల్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక సాకుతోటి వదులుతారా కవితను లేదా అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కవితకు కనిమేలికి లింకు కొంతమంది పెడుతూ ఉన్నారు. కనిమేలి అప్పుడు అధికార పార్టీలో ఉంటూ ఆమె జైలు పోవడం జరిగింది. ఈడీ సిబిఐ అనేటువంటిది స్వతంత్ర సంస్థలు కావున దీని యొక్క ప్రభావాలు ఎక్కువగా రాజకీయ పార్టీ వాళ్ళ చేతుల్లో ఉండవు. వాళ్ళు ఎవిడెన్స్ సేకరించడం, అదేవిధంగా ఈ యొక్క కోర్టులో ఛార్జ్షీట్ సబ్మిట్ చేయడం వరకే వాళ్ళది. స్వతంత్ర ప్రతిపత్తి కలగా సంస్థలను నిర్వీర్యం చేయకూడదని, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా చెప్తూ ఉంటారు. ఇంటలెక్చువల్స్ అదేవిధంగా ప్రజలు కూడా కోరుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా దీంట్లో సిబిఐ అనేది అత్యున్నత దర్యాప్తు సంస్థగానే మనం భావిస్తే రాజకీయ ప్రయోజనాల కోసం ఈ బీజేపీ ఉపయోగించుకుంటా ఉంది. కొన్ని ఎంపీ సీట్లు ఉన్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డికి కోర్టుకు పోకపోయినా ఆయనకు జరుగుతానంది. బెయిల్ మీద ఉండి ముఖ్యమంత్రి అయిపోయి అరాచక పాలన చేసి ఈయన్ని అప్పులు చేసి తాకట్లు పెట్టి అన్ని ఆస్తులను తాకట్టు పెట్టి 100,000 కోట్ల రూపాయలను అప్పు తీసుకొచ్చి ఘనతకు చూస్తూ పెద్దన పాత్ర పోషించిన బీజేపీని కూడా ఒక నిందితుడుగానే భావించాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి పరిస్థితులన్నీ కూడా గమనిస్తూ మోడీ గారు ఆయన పట్టించుకోకపోవడం, అదేవిధంగా ఆర్బీఐ గవర్నర్ పట్టించుకోకపోవడం, అదేవిధంగా ముఖ్యంగా ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు చూసి చూడనట్టు పోవడంతో అరాచకమైన ట్రీ పాలన జగన్మోహన్ రెడ్డి చేయడం జరిగింది. రివర్స్ టెండర్ అంటూ ఆ నిర్వీర్యం చేసినటువంటి పోలవరాన్ని ఇప్పుడు దాన్ని గాడిలో పెట్టవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడు మీద ఉంది. ఏదైతే చట్టం చెప్తుందో ఆ చట్ట ప్రకారం పనులు చేయవలసినటువంటి ముఖ్యమంత్రి ఒక ఫ్యాక్షనిస్ట్ లాగా, ఒక రౌడీలాగా, ఒక గుండాలాగా సీఎంగా ప్రవర్తించాడు. దాంట్లో భాగంగానే 3 రాజధానులు కానీ ఇంకొకటి కానీ జరగడం జరిగింది. ఆయన వ్యక్తిగత విషయాలను మనం జోలిపోగానే ఆయన కొన్ని చాలామంది ఇంటలెక్చువల్ చెప్పేది ఏంటంటే డబ్బే ప్రధానం అనేటువంటి అంశంలో కూడగట్టుకొని విదేశాల్లో దాచుకున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ టీడీపీ అలాంటి పని చేయలేదా అంటే రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఇవన్నీ చేస్తూ ఉంటాయి. దొరికితేనే దొంగలు, దొరకనప్పుడు దొంగలు కాదు అనేటిది మనం గమనిస్తున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అనుభవం లేకపోనే ఆ విధంగా చేశాడని నేను భావిస్తాను. ఎందుకంటే సోనియా గాంధీ గారు ఎప్పుడో చెప్పారు 2009 అప్పుడు, ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు ఇక్కడి నుంచి స్వర్గస్థుడయ్యాడో అప్పుడే ముఖ్యమంత్రి కావాలంటే ఆ మెచ్యూర్డ్ కాలేదు, మీరు ముళ్ళ కిరీటం వద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి వద్దని చెప్తే జగన్మోహన్ రెడ్డి సొంత కుంపటి పెట్టుకొని ఈ యొక్క వెయిట్ చేసి 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 ప్రజల నెత్తి మీద టోపీ పెట్టి 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 అవ్వ తాత ఒక్క అని చెప్పుకుంటూ ఈ 2018 తర్వాత ఆయన అధికారంలోకి రావడం జరిగింది. అధికారం వచ్చిన వెంటనే ఏం చేశాడనేది ప్రజలందరికీ తెలుసు. విడమర్చి చెప్పాల్సినటువంటి ఒక
అవసరం లేదు. అయినప్పటికీ మోడీ తిరుపతి సభలో కాళ్ళు పట్టుకొని మోడీని బతిమలాడి నన్ను ఈ కేసుల నుంచి కొన్నాళ్ళు ఉపశమనం కావాలనేటువంటి అంశాన్ని చెప్పడంతో అప్పటి నుంచి ఏదైతే మోడీ ఆశీస్సులు ఇచ్చాడో ఆ రోజు నుంచి రెచ్చిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి పనికిరాని వాళ్ళందరినీ మంత్రులు పెట్టుకొని పనికొచ్చే వాళ్ళను దూరం పెట్టుకుంటూ డైరెక్ట్ సలహా చెప్పేటువంటి వాళ్ళను ఆయన ఏ చెప్తే అదే వేదం, అదే మంత్రం, అదే అన్నీ అని చేసుకుంటూ వెళ్ళినప్పుడు చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు నిర్వీర్యంగా అయ్యారు. ఒకటి రెండు ఆఫీసర్లు సలహా చెప్పడం పోతే నువ్వు ప్రతిపక్ష నేతవా అని కూడా క్వశ్చన్ వేయడం జరిగింది. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 సంవత్సరాల్లో ఏం జరిగింది అనేది ప్రజలందరికీ టీఎస్ ఏపీ ప్రజలందరికీ గుర్తుంది. కాబట్టి గుద్దులు గుద్దుతే ఆయన 11 సీట్లకు పరిమితమైనడు. అపరిపక్వతతో లీగల్గా తెలిసి తెలియకుండా 11 మందికి ప్రత్యేక హోదా కావాలని కోర్టుకెళ్ళాడు. ఇది ఇంత అమాయకత్వాన్ని, అమాయకత్వం కాదు దమ్మపోరు డబ్బు ఉంది అనేటువంటి అహంకారంతో కోర్టు టైంను వేస్ట్ చేశారు. ఎంతోమంది 3 రాజధానుల మీద ఆడవాళ్ళు, మగవాళ్ళు, రైతులు అందరు కూడా కోర్టుకు పోతే కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ను కూడా వక్రీకరించడం జరిగింది. ఆ విధంగా 5 సంవత్సరాల్లో 1000 కోట్లను నీళ్లపాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా తన గురువు అయినటువంటి కేసీఆర్ గారు కూడా 1000 కోట్లను నీళ్లపాలు చేశాడు గోదావరిలో. ఆయనేమో ఆయనది ఒక టైప్లో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు. వీళ్ళిద్దరికీ శిక్ష తప్పకుండా పడాలని ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా కేసీఆర్ అంటే దేవుడని, జగన్ అంటే దేవుడని, ఈయన రాముడని, ఆయన యేసుప్రభు అని పాలాభిషేకులు ఇద్దరు చేపించుకున్నారు. ఒక చిన్న కేసీఆర్ మీద చిన్న వ్యక్తి ఎఫ్ఐఆర్ చేశాడు. 5వ తారీఖు సెప్టెంబర్న భూపాలపల్లి డిస్ట్రిక్ట్ కోర్టుకు పోవాల్సిన అవసరం ఉంది. పోకపోతే అది కేసు అవుతుంది. ఆ కేసు గురించి 2 ముక్కల్లో చెప్తాం. ముఖ్యంగా భారతదేశంలో ప్రజాస్వామ్యం కానీ న్యాయ వ్యవస్థ కానీ ఎవరైనా కూడా కోర్టుకు వెళ్తే కోర్టు ఆలస్యం కావచ్చు కానీ శిక్ష మాత్రం తప్పదు. ముఖ్యంగా కేసీఆర్ దమ్మ పవర్తోటి ఏదేదో చేసినప్పుడు కోర్టు ఒప్పుకోకపోతే, పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయకపోతే కోర్టుకు పోవడం, హైకోర్టు పోవడం ఎఫ్ఐఆర్ అయింది. నెక్స్ట్ మంత్ 5వ తారీఖు ఆయన భూపాలపల్లె పోవాలి. ఇక్కడ తప్పించుకున్నాడు. నరసింహారెడ్డి ఏదో ప్రెస్ మీట్ పెట్టిన ఇంటికి పంపించాడు. స్వచ్ఛందంగా తప్పుకోవాలని చెప్తాడు. ఎవరండి మీరు? ఇవారే నవ్వు సీఎం. స్వచ్ఛందంగా నువ్వు తప్పుకున్నావా? మోసాలు, దగ కుట్ర అన్నీ చేసి సర్వనాశనం చేసినటువంటి తెలంగాణను కూతురు జైలు పోయిన తర్వాత నీకు గుర్తొచ్చింది. మందకొస్తాను ఇంకొకరికి, అదేవిధంగా తీన్మార్ మల్లను వీళ్ళు జైలు వేసినప్పుడు వాళ్ళు లభో దిబో నేను ముత్తుకున్నప్పుడు తెలిసేది కాదు. చూసి సునక ఆనందం పొందినటువంటి మీరు మందు దాక్కుంటూ ఫామ్ హౌస్లో ఉండి సునక ఆనందం మొన్నే పొందారు. ఎంతోమంది జర్నలిస్టును రఘునైతే ఎంత చిన్న విషయాల్లో జైలు పంపించి కిడ్నాప్ చేసి చేసినప్పుడు మీ యొక్క న్యాయము ధర్మము ఎక్కడ పోయింది? అందుకే నీ బిడ్డ కూడా అదే గతి పట్టింది. మీ ఇద్దరికీ ఎవరైతే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, హ్యాపీరావు మీరందరికీ కూడా శిక్ష తప్పదు. సామాన్యుడే మీ మీద పోతాడు. ఇప్పుడు చెప్తా ఉన్నాడు కేటీఆర్ గారు హైకోర్టుకు వెళ్ళి ప్లాస్ వేస్తూ ఉన్నాడు. ఇక్కడ డ్రోన్ ఎగిరేసినప్పుడు రేవంత్ రెడ్డిని ఈ దయా దాక్షిణ్యం లేకుండా జైల్లో పెట్టి బెయిల్ కూడా రాకుండా చేసినటువంటి మీరు ఈరోజు మీకు అదే రూల్ వర్తిస్తుంది. మీరు తప్పించుకోవడానికి వీలు కాదు. హైకోర్టులో కూడా మీకు మీ పిటిషన్ ముందుకు వెళ్ళదు. ఎందుకంటే మీరు చేస్తే తప్పు కాదు, రేవంత్ రెడ్డి చేస్తే తప్పు. మీరు డ్రోన్ వేసినటువంటి మీ ముగ్గురు కూడా ఎవరైతే బాల్కా సుమన్, అదేవిధంగా కెటి రామారావు, వెంకట రమణారెడ్డి ముగ్గురి మీద కేసు నమోదైంది. అది ఎటువంటి పరిస్థితిలో ఉండదు. మీ ముగ్గురిని కూడా జైలు పంపించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు తెలుస్తుంది మీకు, అంతవరకు మీకు తెలియదు. అమాయకులైనటువంటి ప్రజలను, చాలామందిని, ప్రతిపక్ష పార్టీ నేతలను అందరినీ కూడా జైలు పంపడం జరిగింది. కానీ ఇప్పుడు మీరు ఓడిపోయిన తర్వాత మీకు అన్ని చట్టాలు, ధర్మాలు, న్యాయం అని తెలుస్తూ ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వము ఒక పక్షము, ప్రతిపక్షము ఒక పక్షం ఉండాలా? ప్రభుత్వం తప్పులు చేస్తే ప్రతిపక్షం అడుగుతుంది ప్రజల పక్షాన. అలాంటివన్నీ లేకుండా ఏదైతే ఆదర్శంగా మీరు పెట్టుకున్నారో నైజాంను దృష్టిలో పెట్టుకొని నైజాం బుక్కులన్నీ చదివి 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 అందులో ఉన్నటువంటి వీక్నెస్ను
అన్నీ కూడా మీరు గమనించి సెక్రటరీని కూలగొడితే కింద ఏదో మాన్యాలు మడులు దొరుకుతాయనుకున్నారు. అక్కడ ఓన్లీ పాములు కప్పలు దొరికినాయి తప్ప వేరే ఏం లేదు. కొంత బ్లాక్ మనీ ఉందని చాలామంది వినికిడి ప్రజలు లక్షల కోట్ల రూపాయలను బ్లాక్లో ఉంచుకున్నారని, ఆ డబ్బులను భారతదేశంలో అందరికీ కూడా పంచి ప్రధానమంత్రి కావాలనేది మీ లక్ష్యాన్ని తూట్లు పొడిచినటువంటి మోడీ గారు మీ బిడ్డను జైలు పంపించాడు. అదేవిధంగా ఈ హ్యాపీ రావులు కుటుంబ పాలన జరిగిందో అది కూడా ఖచ్చితంగా అందరినీ కూడా జైలు పంపేదానికి కోర్టు సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఏదైతే నువ్వు సుమోట అన్నావో ఆ సుమోటనే నీకు తగులుకున్నది. సెల్ఫ్ డిస్మిస్ ఏదన్నావో ఓటర్ మహాశైలందరూ కూడా నిన్ను డిస్మిస్ చేశారు. కాబట్టి కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు ఇప్పటికైనా ప్రతిపక్ష పాత్ర వహిస్తూ అసెంబ్లీకి వెళ్ళి మీరు ఇప్పటికైనా ప్రజల కోసం పనిచేయండి. తప్పుడు వాగ్దానాలు, మీరు రైతు బంధు గురించి చెప్తా ఉన్నారు. రైతు బంధు ఏదైతే 2 లక్షల రూపాయలు వరకు రుణమాఫీ, ఆ దాదాపుగా 1,50,000 రుణమాఫీ అయింది. దీని మీద ఒక లొసుకు ఉంది, దాని మీద పోరాటం చేయండి. ఏదైతే కట్ ఆఫ్ December 9 పెట్టారో ఆ తర్వాత రైతులే వడ్డీ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. 150,000, 120,000 దానికి ఈ యొక్క ఈ 9 నెలల యొక్క వడ్డీ రైతు మీద పడుతుంది. అది మీ అకౌంట్ నుంచి వాళ్ళకు సాయం చేయని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళని కోరుతాను, లేదా ప్రభుత్వం నుంచి కట్టించమని మీరు ధర్నాలు చేయండి. ఇలాంటివి ఏదైనా చేస్తే రైతులకు ఉపయోగపడుతుంది. కొంతమంది కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా రైతులు ఎవరైతే ఆ డబ్బులు కట్టలేకపోతే వాళ్ళ రుణం కాలేదు, రుణం మాఫీ అయినా మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టాల్సిందే, వాళ్ళు కట్టకపోతే లోన్ ఇవ్వరు, ఇది సమస్య. ఈ సమస్యను తీవ్రంగా ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో మాట్లాడరు, కానీ ఇలాంటి సమస్యలు మీరు మాట్లాడరు. ఓన్లీ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు పోతున్నారు, వాళ్ళను కాపాడే ప్రయత్నంలో కోర్టుకు 1,000 కోట్లు తగలబెడుతున్నారు. అంతే తప్ప మీ దగ్గర ఉన్నటువంటి 2,000 కోట్లలో రైతులకు ఇంట్రెస్ట్ ఏదైతే ఇంట్రెస్ట్ చేసిందో బ్యాంకులు, ఆ డబ్బులు మీరు కట్టి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా చేసినటువంటి మీ ఆస్తులన్నీ కూడా స్వచ్ఛందంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని ఈ నలుగురిని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ పార్టీని తాకట్టు పెట్టుకొని 4 ఎంపీలు రాజ్యసభ అమ్ముకున్నంత మాత్రాన బెయిల్ రాదు, కానీ ఇప్పుడు బెయిల్ వచ్చేదానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే బీజేపీ వాళ్ళు కొంత మెత్తబడ్డారు. చట్టాలు వాళ్ళకే కాదు, చుట్టాలు మీకు కూడా చుట్టాలే. మీకు చుట్టాలు ఉన్నప్పుడు ఏం చేశారు తెలంగాణలో ప్రజలందరూ చూశారు. కాబట్టి ప్రజాపాలన జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అనేది మేము అనగానే పార్టీ కంటే ముఖ్యం వ్యక్తులు ఏదైతే మీ మీద యుద్ధం చేసి గెలిచి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారో వాళ్లకు మద్దతు తెలుపుకుంటూ వాళ్ళు చేసే తప్పులు ఉంటే మీరు ఖచ్చితంగా నిలదీయాల్సిందే. ఒకప్పుడు మీరు మీడియా అంటే దూరం నిలదీర్పారు, ఇప్పుడు అదే మీడియా పోయి గొంతు ఇప్పాల్సిన పరిస్థితి కేసీఆర్కు రాబోతుంది, వచ్చింది. కాబట్టి వ్యవస్థలుగానే ఉంచండి, అంతేగాని వ్యవస్థలను నిర్వీర్యం చేయడం మీకు సభ్యత కాదని కేసీఆర్ కేటీఆర్ వీళ్ళందరికీ చెప్పుకుంటూ అతి త్వరలో కేసీఆర్కు ఏదైతే నేను కోర్టుకు పోను, నేను దేవుణ్ణి హైకోర్టుకు పోను అని చెప్పాడో థర్మల్ పవర్స్లో ఏం జరిగింది అనేది కూడా మళ్ళీ కమిషన్ వేసింది, ఖచ్చితంగా వెళ్లాల్సిందే. కాళేశ్వరం గురించి మనం చెప్పుకుంటూ ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఎవరెవరు తిన్నారో అందరినీ లాగి ప్రభుత్వానికి రికవరీ చేయాల్సినటువంటి ఆఫీసర్స్ కానీ అదేవిధంగా రాజకీయ నాయకులు కానీ సబ్ కాంట్రాక్టర్లు కానీ అందరి మీద రికవర్ చేయాలని కోరుకుంటూ మేము ఈ వీడియో చేయడం. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.